తొందరలోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జాయింట్ మీటింగ్లు జరగబోతున్నాయి. ఇందుకు ఈ నెల 17వ తేదీన భీమిలీలో జరగబోయే బహిరంగ సభ నాంది పలుకుతోంది. లోకేష్ పాదయాత్ర యువగలం ముగింపు సందర్భంగా భీమిలీలో టీడీపీ బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభ ఏర్పాట్లలో టీడీపీతో పాటు జనసేన నేతలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా బహిరంగ సభ ఏర్పాట్లను రెండు పార్టీలు కలిసి చేస్తున్నాయని అనుకోవాలి. ఈ బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ ఇద్దరూ పాల్గొంటున్నారు. అలాగే ఇదే నెలలో మరో రెండు జిల్లాల్లో కూడా ఇద్దరు కలిసే ప్రచారంలో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. జనవరిలో సంక్రాంతి పండగ వరకు మరో 3-4 సభల్లో కలిసే ప్రచారం చేయబోతున్నారు. సంక్రాంతి పండగ తర్వాత నుండి ప్రతి జిల్లాలోనూ 3-4 బహిరంగ సభలు నిర్వహించాలని అనుకున్నారు. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్, రూట్ మ్యాప్ ను రెండు పార్టీల నేతలు జనవరి మొదటి వారంలో కూర్చొని డిసైడ్ చేస్తారు. ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు. అందుకని ఇప్పటి నుండే తొందరపడకపోతే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయని అధినేతలు అనుకున్నారు. మొన్న బుధవారం జరిగిన భేటీలో ఈ విషయాలపైనే ఇద్దరు ఎక్కువగా చర్చించుకున్నారట. జాయింట్ ప్రచార సభలు ఏ ప్రాంతంలో ఎక్కువగా జరగాలి, ఏ జిల్లాలపైన ఎక్కువగా దృష్టి పెట్టాలన్నది రెండు పార్టీల నేతలు డిసైడ్ చేస్తారు. అయితే ముఖ్యంగా 7 జిల్లాలపైన దృష్టి పెట్టబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అవేమిటంటే, మొన్నటి ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు కడప, కర్నూలు, విజయనగరం, నెల్లూరు. ఈ 4 జిల్లాల్లోనే 43 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాబట్టి పై జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడితే వీలైనన్ని సీట్లను టీడీపీ, జనసేన గెలుచుకోవచ్చని అధినేతలు అనుకున్నారట. తర్వాత అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలపైన దృష్టి పెట్టారట. ఎందుకంటే పై జిల్లాలో 38 నియోజకవర్గాలుంటే టీడీపీ గెలుచుకున్నది 5 మాత్రమే. అందుకనే ఈ 7 జిల్లాలను చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇక్కడ గనక తక్కువలో తక్కువ సగం సీట్లను గెలుచుకోగలిగితే గెలుపు తమదే అన్న ఆలోచనతో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందుకనే ఇద్దరు జాయింట్ ప్రచారం చేస్తే ఎఫెక్ట్ బాగా ఉంటుందని అనుకునే అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.